हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल अलेक योर ट्रेंड्स। ई रोजु वीडियोलो चपातीलु ईजीगा एला चेसुकोवालो चूसेदाम। मनम चपाती की जनरल गा पिंडी तड़पुकोवाली, तर्वाता चपाती करतो चपाती चेयाली, काल्चाली कदा। अलांटिवि एवी लेकुंडा चाला ईजीगा ई रोज मनम चपाती चेसेदाम। मरि इंकेंदुकु आलस्यम, लेट्स स्टार्ट टुडेस वीडियो। सो दीनिकोसम मनम मुंदुगा ओक कप గోధుమ పిండిని తీసుకుంటున్నాను నేను ఇక్కడ। మనం మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, సో కొంచెం హెల్దీగా ఉండాలని చెప్పి నేను గోధుమ పిండిని తీసుకుంటున్నాను। సో దీంట్లో సాల్ట్ వేస్తున్నాను, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ షుగర్ వేస్తున్నాను। సో మనం ఇందులో వాటర్ వేసేసి టిన్ పావు కప్పు వాటర్ పెడతాయి। సో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం విస్క్ చేసుకోవాలి। అండ్ మనం విస్క్ లేకుంటే స్పూన్తో అయినా కానీ విస్క్ చేసుకోవచ్చు। మనకి లంప్స్ లేకుండా మనం విస్క్ చేసుకోవాలి, మనకు ఒక స్మూత్ ప్యాటర్న్ రావాలి మనకి ఇది। సో నేనైతే మిక్స్ చేసేస్తున్నాను, కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని నేను మిక్స్ చేసేస్తున్నాను। సో 1 కప్ వాటర్ వేసేసాను। మిగతా లాస్ట్ పావు కప్ వాటర్ కూడా వేసేస్తున్నాను। ఇందులో వేసేసి ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, ఒక స్మూత్ బ్యాటర్లా రావాలి మనకి। సో ఇలా మనకి వచ్చేసింది, కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది। సో ఇలా చేసేసాక మనం దీంట్లో ఆయిల్ వేసేసుకోవచ్చు, 1 స్పూన్ 2 స్పూన్స్, నేనైతే వేయట్లేదు। సో ఇది ఆప్షనల్, వేసుకుంటే మంచిగా వస్తాయి। సో నేను పాన్ వేడి చేశాను, మనకి ఇలా టచ్ చేసినప్పుడు అది కొంచెం మనకి టచ్ చేసే వేడిలో ఉండాలి, ఎక్కువ వేడిలో ఉండకూడదు। సో ఒక గరిటె తీసుకొని ఆ మనం కలుపుకున్న బ్యాటర్ని దాని మీద వేసేస్తున్నాను, వేసేసి లైట్గా స్ప్రెడ్ చేసేస్తున్నాను। ఎక్కువ హీట్గా ఉండకూడదు ప్యాన్, ఎక్కువ హీట్ ఉంటే మనకి దోశ టైప్ వస్తుంది అండి, సో ఎక్కువ హీట్ ఉండకూడదు। సో మనకి ఇది కొంచెం కాలింది, లైట్గా ఆయిల్ వేస్తున్నాను, లైట్గా ఆయిల్ చేసి ఇది ఫ్లిప్ చేస్తున్నాను। సో కొంచెం జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోండి ఇది। అండ్ మనకి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే మనకి బబుల్ వస్తుంది, మంచిగా పొంగుతుంది చపాతీ అనేది, మంచిగా పొంగుతుంది। సో చూపిస్తున్నట్టుగా దీన్ని లో టు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి అండి, హై ఫ్లేమ్ పెట్టద్దు। హై ఫ్లేమ్ పెడితే ఏమవుతుంది అంటే బయట కుక్ అవుతుంది, లోపల కుక్ అవ్వదు। సో మనం మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి। సో మనకి రెడీ అయిపోయిందండి ఒక చపాతీ, చూసారు కదా చాలా మంచిగా వచ్చింది పొంగుతూ। అండ్ నెక్స్ట్ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి, లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి। మంట అడ్జస్ట్ చేసుకోవాలి అంటే వాటర్ చిలకరించాలి, చిలకరించి మనం కాటన్ క్లాత్ టూట్ చేసుకోవచ్చు। సో మనకి నెక్స్ట్ కూడా రెడీ అయిపోయాయి చపాతి। సో మనం ఇలా పిండి కలిపి ముద్దల చేసి మనం చపాతి కర్రతో రుద్దాల్సిన పని లేకుండా మనం ఈజీగా చపాతి చేసేసుకోవచ్చు। అండ్ ఇది చేసేసుకోవడానికి మనకి కొంచెం కాలడానికి కొంచెం టైం పడుతుంది అండి, నార్మల్ దానికంటే ఇవి కాల్చడానికి కొంచెం టైం పడుతుంది, కానీ చాలా స్మూత్గా ఉంటాయి అండ్ 2 డేస్ కూడా చాలా స్మూత్గా ఉంటాయి, మనం ఇవి స్టోర్ కూడా చేసుకోవచ్చు। సో ఏదైనా కర్రీతో కానీ, గోబీ కర్రీతో కానీ, లేదా ఏ కర్రీతో అయినా కానీ తింటే చాలా చాలా బాగుంటాయి। సో తప్పకుండా మీరు ట్రై చేయండి మీ ఇంట్లో, అండ్ ఎలా వచ్చాయి నాకు కమెంట్ చేయండి। అండ్ ఇది ట్రెండింగ్ రెసిపీ అండి, సో నేను కూడా ట్రై చేసి నేను నాకు ఎలా వచ్చిందో నేను మీకు చూపించాలనుకుంటున్నాను। సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలేక్ యర్ ట్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।